మధుబాబు గారి హర్రర్ జోనర్ నవల ప్లీజ్ హెల్ప్ మీ మూడవ భాగం. మార్గరెట్ని ఆగవద్దని శాసించాను. ఎవరు ఎదురొచ్చినా లెక్క చేయకుండా వీల్ చైర్ని ముందుకు పోనీయమని హెచ్చరించి ముందు ముంచుకు వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాను. జగన్నాథం మామయ్య వచ్చేలోగా గేటు దాటాలని నా సంకల్పం. యాదయ్య రెండు అంగల్లో నన్ను సమీపించాడు. వీల్చైర్ని గట్టిగా పట్టుకుని వెనక్కు తిప్పటానికి ప్రయత్నించాడు. దేవుడు నా కాళ్ల మీద దెబ్బ కొట్టాడు కానీ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసిన నా చేతుల జోలికి పోలేదు. పోట్లగిత్తను కొమ్ములు పట్టుకుని నిలబెట్టిన కండలు నావి. పిచ్చి కోపంతో పిడికిలి బిగించి యాదయ్య గెడ్డం కింద గుద్దాను. ఆ దెబ్బకు ఎగిరి మెట్ల మీద పడి దొర్లుకుంటూ కింద పడిపోయాడు. మెట్ల మీద నుంచి గంతులు వేస్తూ కిందకి దిగటం ప్రారంభించింది నా వీల్ చైర్. యాదయ్య మళ్లీ అటాక్ చేస్తే ఎదుర్కోవటానికి కుడి చేతిని ఫ్రీగా ఉంచి ఎడమ చేత్తో జారి కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుని కూర్చున్నాను. వెనుక నుంచి ఎవరో పరిగెత్తుకు వచ్చినట్లు అడుగుల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు జగన్నాథం మామయ్యదే, సందేహం లేదు. ఆఖరి మెట్టు దిగుతుండగా మార్గరేట్ని పట్టుకుని అవతలకు లాగిపడేశాడు జగన్నాథం మామయ్య. రెండవ చేత్తో చైర్ని తల్లకిందులు చేశాడు. మెట్టుమీద ఒక చక్రం, కిందొక చక్రం ఉండటం వలన ఈజీగా తలకిందులైపోయింది నా వీల్ చైర్. నేను పోయి అవతల పడిపోయాను. నీటిలో నుంచి బయటపడేసిన చేపలాగా తయారైంది నా పరిస్థితి. నా అంతట నేను లేవలేను. వాళ్ళిద్దరూ దగ్గరకు వస్తే గాని ఎదుర్కోలేను. వరండాలో ఉన్న లైటు వెలిగించి నా దగ్గరకు వచ్చాడు జగన్నాథం మామయ్య. అంతవరకు అతని ముఖంలో అంత రాక్షసత్వం కనిపిస్తుందని నేను అనుకోలేదు. దీన్ని కాకపట్టి పారిపోదామని ప్రయత్నిస్తున్నావన్నమాట. అరే మధు, నా నుంచి బయటపడడం నీకు అసంభవంరా? నువ్వు అరిచి గీపెట్టినా నీకు విముక్తి లేదు. నాకు ఎదురు నిలిచి బ్రతికి బయటపడిన వాడెవ్వడూ లేడు. నిన్ను సర్వనాశనం చేసిగాని బయట ప్రపంచానికి చూపించను అని కాలెత్తి డొక్కలో తన్నబోయాడు. వెంటనే చేతులు ముందుకు చాచాను. ఒక్క నిమిషం నా చేతికి చిక్కితే బాగుండు అని ప్రార్థన చేస్తూ నిజంగా ఆ క్షణంలో జగన్నాథం మావయ్య నా చేతికి అందినట్లయితే హతమైపోయేవాడు. నా భావాలు కళ్లలో స్పష్టంగా కనిపించాయనుకుంటా. కాలు వెనక్కి లాక్కొని దూరంగా జరిగాడు. కిందపడిన మార్గరెట్ లేచి నిలబడటం చూసి నా మీద కోపన్నంతా ఆమె మీద చూపించాడు. జుట్టు పట్టుకుని గొడ్డును బాదినట్లు బాదటం మొదలుపెట్టాడు. హిప్నోటిక్ ట్రాన్స్లో ఉంది మార్గరెట్. మౌనంగా శిక్షణ అనుభవిస్తోంది. ఆ సమయంలో తెలియకపోయినా తెలివొచ్చిన తర్వాత రెట్టింపు బాధపడుతుంది. మావయ్య, నీకు నమస్కారం పెడతాను. మార్గరెట్ని కొట్టకు, కొట్టకు మావయ్య. ఆమెకేమీ తెలియదు, దానికి బాధ్యుణ్ణి నేను అంటూ చేతులు జోడించి ప్రార్థించాను. మార్గరెట్ని అవతలకు తోసి నా వంక విచిత్రంగా చూశాడు జగన్నాథం మావయ్య. అతనికి నా మాటలు అర్థం కాలేదు. మావయ్య, మార్గరెట్ని హిప్నటైజ్ చేశాను, అందుకే నేను చెప్పినట్లు చేస్తుంది. ఈ సమయంలో ఆమెను బాధించకు, బాధ ఎక్కువైతే పిచ్చి పడుతుంది అన్నాను. శభాష్ మధు, మొత్తానికి మీ తాతకు తగిన మనవడవనిపించావు. ఆ ముసలాడెంత జిత్తులు మారో, నువ్వంతకంటే రెండింతలుగా తయారయ్యావు అంటూ యాదయ్య వైపు చూశాడు. నా దెబ్బకు తల తిరగటం తగ్గినట్లుంది. మెట్ల మీద కూర్చొని ఉన్నాడు యాదయ్య. అరే యాదయ్య, దీన్ని తీసుకుపోయి నా గదిలో పడై, వీడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు జగన్నాథం మావయ్య. మావయ్య, మార్గరెట్ను వదిలే, భగవంతుడి సాక్షిగా నిజం చెప్తున్నాను, ఆమెకేమీ తెలీదు. గదిలో పెట్టి ఏం చెయ్యబోతున్నాడో ఊహించి బ్రతిమిలాడాను నేను. అరే, నీ మాటలు వినదలచలేదురా. నువ్వు మాటిమాటికి పారిపోవటానికి ప్రయత్నాలు చేసి నాకు తలనొప్పి కలిగించొచ్చు. మార్గరెట్కి కాస్త బుద్ధి చెప్తాను, మళ్లీ ఇటువంటి పనులు చేయకుండా ఉంటుంది అని అడ్డమైన తిట్లు తిట్టాడు. నా శరీరం కంపించటం ఆగిపోయింది. మనస్సు నా కంట్రోల్లోకి వచ్చేసింది. వెంటనే మార్గరెట్ని పిలిచాను. తల వంచుకొని కూర్చున్నది కాస్త నాగస్వరం విన్న తాచులాగా తలెత్తి చూసింది. మార్గరెట్, మధుబాబును ఆజ్ఞాపిస్తున్నాను, వెంటనే తెలివి తెచ్చుకో. ఇక మీదట నా అధికారంలోకి రావాల్సిన అవసరం నీకు లేదు. ఈ క్షణం నుంచి నా మాట వినగానే నీ సబ్ కాన్షియస్నెస్ భయంతో ముడుచుకుపోతుంది. నేనొక రాక్షసుణ్ణి అనుకుంటావు, నాకు దూరంగా తొలగిపోతావు అని మార్గరెట్ని శాశ్వతంగా నా మాట వినకుండా సర్వ స్వతంత్రురాలిని చేసేశాను. ఇప్పటికే ఆమె నా కోసం చాలా శ్రమపడింది.
ఇప్పుడు ఆమె మీద జాలిపడినా రేపు మళ్లీ నా ప్రాణాల మీద తీపితో ఆమెను ఉపయోగించుకోవాలని బుద్ధి పుట్టొచ్చు. అది నాకిష్టం లేదు. నా మాటలు ముగిసిన మరుక్షణం మారిపోయింది మార్గరేట్. తనక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాక అయోమయంగా చూసింది. జగన్నాథం మావయ్య అంతా వివరించాడు. ఆ మాటలు విని నా వంక చూసింది మార్గరేట్. ఆ చూపులో ప్రతిఫలించిన అసహ్యం నేను నా జన్మలో ఎన్నడూ చూసి ఉండలేదు. నన్నొక చండాలుడి కింద జమకట్టి తన కాలికింది మట్టి అన్నట్లు ఉమ్మేసింది నా ముఖం మీద. నా చేతులారా కల్పించుకున్న పరిస్థితి అది. నీరు కమ్ముకున్న కళ్లతో పెదవులు బిగబట్టి ఆ అవమానాన్ని సహించాను. మార్గరేట్ని లోపలికి పొమ్మని మెట్ల మీద కూర్చున్నాడు జగన్నాథం మామయ్య. అరే యాదయ్య, వీడిని వీల్చైర్లో కూర్చోబెట్రా అని ఆజ్ఞాపించాడు. తటపటాయించాడు యాదయ్య. రెండు అడుగులు వేసి ఆగిపోయాడు. ఏమిట్రా తచ్చట్లాడతావు, కూర్చోబెట్టు గర్జించాడు జగన్నాథం మామయ్య. అలా అరిచాడే కాని యాదయ్య ఎందుకు వణుకుతున్నాడో అతనికి తెలుసు. వారిద్దరికీ నా చేతుల్లో ఉన్న శక్తి ఇంకా బాగా తెలుసు. అరే మధు, పిచ్చి వేషాలు వేయటం మంచిది కాదురా. నువ్వు మంచం ఎక్కిన తర్వాత నీ వంటి మీద దెబ్బ వేయలేదు. ఇప్పుడు నా చేత పని చేయించకుండా నీ గదికి తీసుకుపోని అన్నాడు జగన్నాథం మామయ్య. ఆ మాటలకు విపరీతమైన నవ్వొచ్చింది నాకు. మామయ్య, నువ్వు నా వంటి మీద దెబ్బ వేసిన మరుక్షణం అదే నీ మెడకు ఉరితాడు బిగిస్తుంది. పరమశివన్ నీ స్నేహితుడే కావచ్చు. నాకు తగిలిన దెబ్బల మూలంగా ఏమైనా జరిగితే తన బాధ్యత ఏమీ లేదని చేతులు దులుపుకోవటానికి మిగిలిన ట్రస్టీలకు రిపోర్ట్ చేస్తాడు. చేసి తీరాలి. అప్పుడు నవ్వేది నువ్వు కాదు, నేను. సరే, నీ పనిట్లా కాదు. ఈ చలికి వణుకుతూ బయటే అఘోరించు. తెల్లవారేసరికి నీ తిక్క వదులుతుంది అని యాదయ్యను పంపించేసి తలుపులు బంధించి లోపలికి వెళ్లిపోయాడు జగన్నాథం మావయ్య. ఒక అరగంట పాటు అలాగే కదలకుండా ఉండిపోయాను. లోపల నుంచి సన్నగా వినిపిస్తుంది మార్గరేట్ కంఠం. ఏడుస్తుంది. దుర్మార్గుడి కసింకా తీరనట్లుంది. చేతులు కింద ఆనించి అతి ప్రయత్నం మీద బోర్లా పడుకున్నాను. మార్గరేట్ ఏడుపు నా గుండెల్ని పిండేస్తుంది. ఒక్క అరగంట పాటు లేచి నిలబడగల శక్తి వస్తే ఎంత బాగుండు. నా అంతట నేను బయటకు వెళ్లే ప్రసక్తి లేదని వాళ్లకు బాగా తెలుసు. అందుకే అంత ధైర్యంగా బయట వదిలిపోయారు. హాల్లోని గోడ గడియారం టంగ్ మంటూ కొట్టింది ఒంటిగంట. బలమైన హస్తమేదో నా వెన్నుమీద చరిచినట్లయింది. సందట్లో సమారాధన అని అసలు విషయాన్ని మర్చిపోయాను. గదిలో ఉన్నప్పుడే నన్ను ఆల్మోస్ట్ నంజుకు తిన్న ఆ పిశాచిని ఇప్పుడు బయట కనిపిస్తే వదులుతుందా? శరీరం చెమటలు పట్టింది. కానీ అలా జరగటానికి అవకాశాలు లేవని ధైర్యం చెప్పసాగింది నా అంతరాత్మ. భగవంతుడు మానవుణ్ణి సృష్టించినప్పుడే సృష్టిలో ఉన్న చెడులను ఎదుర్కోవటానికి ఒక రకమైన రక్షణ కల్పించాడు. అదే మన కామన్ సెన్స్. మంచి చెడులను విచక్షణ చేయగలిగిన ఇంగిత జ్ఞానం అది లేదు ఈ క్షుద్రశక్తులకు. మోసం తెలుసు వాటికి, కామన్ సెన్స్ మాత్రం శూన్యం. అందుకే ఎంతోమంది తమ బుద్ధిబలంతో వాటిని మోసగించి ప్రాణాలు కాపాడుకోగలరని మా లైబ్రరీలో నేను చదివిన మంత్రగ్రంథాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఇలా ప్రయోగింపబడిన శక్తులకు బుద్ధి అస్సలు ఉండదట. అది నేనున్న గదినే గుర్తుపెట్టుకుని వస్తుంది. ఆ గదిలో పడుకున్న వ్యక్తినే ఏడిపిస్తుంది. అందుకే గదిని మార్చమంటే వినటం లేదు జగన్నాథం మామయ్య. తను బాధించాల్సిన వ్యక్తిని గుర్తించే శక్తి దానికి ఉండదు. నేనిప్పుడు బయటున్నాను కాబట్టి పరాయి వాడికిందే జమ. చేతబడి ద్వారా పంపకమైన శక్తి ఆ వ్యక్తి ఎల్లప్పుడూ నిద్రపోయే ప్రదేశంలోనే దెబ్బతీయగలదు. ఆ ప్రదేశాన్ని దాటితే దానికి శక్తి ఉండదు. అసలు ఆ పిశాచు ఎక్కడ్నుంచొస్తుంది, ఎలా వస్తుంది అన్న విషయం నాకు తెలీదు. అవును, పోయి చూస్తే సరిపోతుంది కదా, ఇన్ని ఆలోచనలు దేనికి. కదలని నా పాదాలను కదిలించటానికి ప్రయత్నించటం శుద్ధ దండగ. మోచేతులను లేపి నెమ్మదిగా జరిగాను ముందుకు. కలుక్కోమంది నడుము. బాధ, భరించరాని బాధ నా కళ్లను బైర్లు కమ్మించింది. అదే సమయంలో నాకు పాతికడుగుల దూరంగా ప్రత్యక్షమయ్యింది పిశాచి. అది నన్నేమీ చేయదన్న ధైర్యం కాలికి ఎగిరిపోయింది. గుండెలు వేగంగా కొట్టుకోవటం ప్రారంభించాయి. అరచేతులన్నీ చెమటలు పట్టాయి. నా గది కిటికీ ముందు నిలబడి లోపలికి తొంగి చూస్తుందది. ఏ క్షణంలోనైనా నా వైపు తిరగొచ్చు.
తిరిగి ఒకేసారి వచ్చి మీద పడితే అక్కడి నుంచి పారిపోవాలన్న వెర్రి కోరిక నా అంతరంగాన్ని ఆక్రమించుకుంది. అతి ప్రయత్నం మీద పక్కకు తిరిగాను. ముందుకు జాచిన చేతికి తడితడిగా తగిలిందేదో. జల్లుమంది శరీరం తడిమి చూశాను. అన్నం తుమ్మచిగురు కలిపినట్లు చిగటగా ఉంది. ఒక విధమైన వెగటు వాసన వస్తుంది. అది ఆ వాసనేమిటో అర్థం చేసుకునేసరికి నా చేతులు కూడా చచ్చుబడినట్లనిపించింది. నాకు ఎదురుగా గోడకు పక్కగా నేల మీద పరిచుంది ఒక విస్తరి. రక్తం కలిపిన వరి అన్నపు ముద్దలున్నాయి దానిమీద. నిమ్మకాయలు, ఏదో నల్లటి గుడ్డమూట ఆ ముద్దల మీద కనిపిస్తున్నాయి. చూసారా, నాకు పిచ్చి ఎక్కించటానికి చేతబడి చేయిస్తున్నాడు జగన్నాథం మామయ్య. ఎవరి చేత చేయిస్తున్నాడో అర్థం కాలేదు. ఆ మంత్రగాడికి నేను చేసిన ద్రోహమేమిటో అంతకన్నా తెలియదు. భగవాన్, ధనవంతుడిగా పుట్టడం ఎంత దారుణం! కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్గా పుట్టుంటే ఇన్ని బాధలు బరువులు ఉండేవి కాదు కదా. కిటికీ దగ్గరున్న పిశాచి ఎందుకో తలతిప్పింది. ఆతృత నన్ను నిలువెల్లా ఆవరించుకుంది. ఎత్తిన చేతిని అలాగే దించి బలంగా చరిచాను విస్తరిమీద. చెల్లా చెదురైంది అన్నం. దూరంగా దొర్లై నిమ్మకాయలు. వికృతంగా అరిచి నా వైపు దూకిందా పిశాచి. మితిలేని ఆతృతతో చేతికి అందిన గుడ్డమూటను రెండు చేతులతో గట్టిగా చించాను. గుడ్డలో ఏదో కాగితం లాంటిది ఉంది. పర్రుమని శబ్దం చేస్తూ రెండుగా మారిందది. చెవులు చిల్లులు పడేటట్లు అరిచిందా పిశాచి. గుడ్డమూట రెండైన మరుక్షణం పొగమంచులా గాలిలోకి కరిగిపోయిందది. పాపం, దాన్ని నా మీదకి తోలినవాడు ఇక అంతే. తిరగ్గొట్టబడిన క్షుద్రశక్తి తనను ప్రయోగించినవాడి నెత్తి కొట్టిగాని పోదట. కత్తులు పెట్టి పొడిచినట్లు పెయిన్ ప్రారంభమైంది నా నడుం మీద. అలాగే పళ్ళు బిగబెట్టి ముందుకు జరిగాను. ఏదైతే అదయింది, రోడ్డు దాకా వెళ్లిపోదామని నా ఉద్దేశం. అతిగా కదిలితే అసలు ఈ జన్మలో నడుము బాగుపడటం కష్టమన్నారు డాక్టర్లు. టూ హెల్ విత్ దెమ్. ముందు ఈ నరకం నుంచి విముక్తి లభిస్తే నడుము రాకపోయినా పర్వాలేదు. గేటును సమీపించటానికి అరగంట పట్టింది. అప్పటికే జ్వరం వచ్చినట్లు కంపిస్తున్నాయి నా అవయవాలు. నడుం బాధ అన్బేరబుల్గా తయారైంది. గేటు దాటుతుండగా తిరిగింది తల. నాకు తెలియకుండానే స్పృహ తప్పి పడిపోయాను. చల్లటి చెయ్యి నుదుటిమీద పడేసరికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను. రెండు క్షణాల పాటు నేను ఎక్కడున్నానో తెలియలేదు. అయోమయంగా చుట్టూ చూశాను. అది నా గది కాదు. కళ్ళు తెరవగానే గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ఫోటోలు కనిపించకపోవటంతో కంగారుగా లేవటానికి ప్రయత్నించాను. కలుక్కుమంది నడుము. బాధతో నా కంటి వెంట నీళ్లు తిరిగాయి. అరే రే మిస్టర్ మధుబాబు, మీరు కదలకూడదు, పడుకోండి అంటూ రెండు సున్నిత హస్తాలు నా భుజాల్ని నిమిరాయి. మాటలు వినవచ్చిన వైపు తల తిప్పేసరికి దేవతలా కనిపించింది ఒక యువతి. మీరెవరు, నేనెక్కడున్నాను నీరసంగా అడిగాను. నన్ను లక్ష్మీ అంటారు, మీకు పరిచర్యలు చేయటానికి అపాయింట్మెంట్ చేయబడ్డ నర్సుని అంది. అంటే మార్గరేట్కి ఉద్వాసన చెప్పాడన్నమాట జగన్నాథం మావయ్య. మరి కొత్త గది మిస్టరీ ఏంటి? ఆ గదిని రిపేర్ చేయించాలని మిమ్మల్ని ఇక్కడకు మార్చారు. నేనొచ్చి 4 రోజులైంది. 4 రోజుల నుంచి మీరు మూసిన కన్ను తెరవకుండా పడున్నారు, వివరించింది లక్ష్మి. ఆ మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాను. వెంటనే బయటకు పోయి 2 నిమిషాల్లో తిరిగి వచ్చిందామే. ఈ పాలు తాగండి మధుబాబు, ఓపికొస్తుంది అంటూ స్పూన్తో తాగించింది. నర్స్, ఇప్పుడు టైం ఎంతయింది అని అడిగాను. 10 గంటలు మధుబాబు. ఇవాళ తారీఖెంత? 28. నా గుండె పంజాబ్ మెయిల్లా వేగంగా కొట్టుకుంది. 28 అంటే ఇంకా 8 రోజులుంది 6వ తారీఖు. నేను స్పృహ లేకుండా 6 రోజులున్నానన్నమాట. నర్స్ అంటూ ఆమె వంక చూశాను. ప్లీజ్ మధుబాబు, నన్నలా పిలవకండి, లక్ష్మీ అనండి, బాగుంటుంది, చిరునవ్వుతో ప్రొటెస్ట్ చేసింది నర్స్. ఐఎమ్ సారీ లక్ష్మీ. ముందు మా గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ఫోటోలు ఈ గదికి తెప్పించండి. తర్వాత నా పుస్తకాలు బ్రీఫ్ కేస్ అన్నీ నా మంచం దగ్గర పెట్టించండి అన్నాను.
కదలకుండా నిలబడి నా వంకే చూస్తూ ఉండిపోయిందామె. ఏమిటి అలా చూస్తున్నారు? విసుగ్గా అడిగాను. ఏమీ లేదు మధుబాబు. నేను రాగానే మీ జగన్నాథం మావయ్య మీకు పిచ్చి పట్టినట్లు అనుమానంగా ఉందని మీతో జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పారు. మరి మీ మాటలు వింటుంటే అంటూ మధ్యలో ఆగిపోయింది. బరువుగా నవ్వాను నేను. నవ్వటం కంటే ఆ పరిస్థితుల్లో చేయగలిగింది ఏదీ లేదు కనుక. మా జగన్నాథం మావయ్య అలాగే చెప్తాడు, ఆ మాటల్ని మీరు పట్టించుకోకండి. నాకు పిచ్చి పట్టినా పట్టకపోయినా నా వల్ల మీకు ఎటువంటి హాని జరగదు. ముందు నేను చెప్పిన పనులు చేయించండి అన్నాను. అలాగే నేను తల ఊపుతూ వెళ్ళిపోయింది లక్ష్మి. కరోనా చెప్పుల్ని టకటకలాడించుకుంటూ లోనికొచ్చాడు జగన్నాథం మావయ్య. అతని పెదవుల మీద పెరుగుతున్న చిరునవ్వును చూడగానే ఒళ్ళు మండిపోయింది నాకు. ఏం మావయ్య హఠాత్తుగా గది మార్పించావు? ఏమైనా బిడిసి కొట్టిందా? నా కోపాన్ని నాలోనే అణుచుకుని నీరసంగా నవ్వుతూ అడిగాను. ఏమిట్రా నీ పిచ్చివాగుడు, ప్రస్తుతానికి అలాగే అనుకోవాల్సి వస్తుంది. అసలు విషయం చెప్పు, నీ స్నేహితులెవరైనా గతరాత్రి హఠాత్తుగా గుండాగి మరణించారా? ఉలిక్కిపడి చూశాడు జగన్నాథం మావయ్య. ఏమిట్రా ఏమన్నా అని అరిచాడు కోపంగా. అదే మావయ్య, నా మీద చేతబడి చేయించావుగా. ఆ చేతబడి చేసినవాడు ఈ పాటికి చచ్చుండాలే అన్నాను నవ్వుతూ. నీకు నీకెలా తెలుసు? జీవం లేనట్లు అడిగాడు అస్పష్టంగా. నా గది పక్కన పెట్టిన బలి అన్నం చెల్లా చెదిరే ఉండటం చూడలా? అది అలా అయితే ఏం జరుగుతుందో తెలియకుండానే చేతబడి చేయించావా? అరే నిన్ను నిన్ను అంటూ రంకెవేసి వచ్చి నా చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందకి గుంజాడు. మంచం మీద నుంచి కిందకి పడిపోయాను. వెంటనే రెండు చేతులతోనూ జగన్నాథం మావయ్య మెడ దొరకబుచ్చుకున్నాను. కోపంతో నా మీద కలియబడ్డాడు. కాని వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు. నా పట్టు నుంచి వదిలించుకోవాలని విపరీతంగా గింజుకున్నాడు. దొరక్క దొరక్క దొరికిన ఛాన్స్, అంత తేలిగ్గా వదులుతానా? అసలు అతన్ని వదిలే ప్రసక్తే లేదు నా హృదయంలో. నా వేళ్లు అతని మెడ మీద బిగుసుకున్నాయి. నాలిక వెళ్లపెట్టి నిలువుగుడ్లు వేశాడు జగన్నాథం మావయ్య. అదే సమయంలో లోపలికి అడుగుపెట్టింది లక్ష్మి. మధుబాబు మధుబాబు అని అరుస్తూ నా చేతుల్ని పట్టుకుని గుంజింది. ఆమె రాకతో నా ఒళ్ళు నాకు తెలిసింది. జగన్నాథం మావయ్యను వదిలిపెట్టాను. తూలుతూ లేచి నిలబడి దూరంగా పోయాడు. 2 నిమిషాల పాటు అలసట తీర్చుకొని నన్ను బెదిరించాలని నోరు తెరిచాడు. అప్పటికే నన్ను మంచం మీద పడుకోబెట్టింది లక్ష్మి. చూడు లక్ష్మి, చూసావుగా వీడి ప్రవర్తన. జాగ్రత్త, అమావాస్య దగ్గర పడుతున్న కొద్దీ వీడికి పిచ్చి ముదురుతుంది అని బయటికి వెళ్లిపోయాడు జగన్నాథం మావయ్య. మధుబాబు, చదువు సంస్కారం ఉన్నవాళ్లు మీరు, అలా ప్రవర్తించటం నాకు నచ్చలేదు. నా జుట్టు నిమురుతూ మందలించింది లక్ష్మి. మీకు నచ్చని పనులు నేనేలా చేస్తానండి. ప్రస్తుతం నేనున్న పొజిషన్ నా చదువు సంస్కారాలకు అతీతమైనటువంటిది. ఏమైనా మీరు నా దగ్గరికి రావటం మంచిది కాదు, మీకు కూడా హాని చేస్తానని అన్నాడు మా మావయ్య. విన్లా? కళ్ళు మూసుకుంటూ అన్నాను. లేదు మధుబాబు, నాకు మీ వల్ల ఎటువంటి హాని జరగదు. అలా అని మీరే చెప్పారు, గుర్తులేదా అంటూ ఏదో టాబ్లెట్లు మింగించింది. వెంటనే నాకు నిద్ర ముంచుకొచ్చింది. ముద్దులా పడుకుని నిద్రపోయాను. తిరిగి మెలకు వచ్చేసరికి 4 గంటలైనట్లు సూచిస్తూ గంటలు కొడుతుంది హాల్లోని గోడగడియారం. కళ్ళు తెరవగానే ఎదుట కనిపించింది మా గ్రాండ్ ఫాదర్ ఫోటో. తెల్లటి బుర్రమీసాలతో, ముఖం మీద విభూతి రేఖలతో నవ్వుతూ చూస్తున్నాడు నా వైపు. అప్రయత్నంగా చెమ్మగిల్లై నా కళ్ళు. మా తాతగారే కనుక ఉండి ఉంటే జగన్నాథం మావయ్య అసలు నేను నిలబడిన ప్రదేశానికి 100 మైళ్ల దూరంలో కూడా రాగలిగి ఉండేవాడు కాదు. ఆయన లేడు. ఈ గుంటనక్కలన్నీ నా పక్కకు చేరి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. తల పక్కకు తిప్పగానే కనిపించింది నా బ్రీఫ్ కేస్. దాన్ని అందుకొని అందులో భద్రపరిచిన నా డైరీ తీశాను. జరిగిన సంఘటనలన్నింటినీ వివరంగా నోట్ చేసి పెన్ని అవతల పెట్టేసరికి 5 గంటలైంది. లేచారా? 6 గంటల దాకా లేవరని అనుకున్నాను అంటూ లోనికి వచ్చింది లక్ష్మి. 2 శాండ్విచెస్ పెద్ద గ్లాసు నిండా పాలు తీసుకొచ్చింది. మధుబాబు,
మీ జగన్నాథం మావయ్య కోసం ఎవరో రైతులు వచ్చారు. ఆయన ఎక్కడికో వెళ్లారు. అర్జెంటుగా మాట్లాడాలని అంటున్నారు వీళ్ళు. మీరు కొంచెం మాట్లాడండి. పాలు తాగుతుండగా చెప్పింది. మౌనంగా తల ఆడించాను. మరో 2 క్షణాల్లో లోపలికి వచ్చారు 4 రైతులు. మేం మీ కావలి పొలాన్ని కౌలుకు తీసుకున్నాం చిన్నబాబు. మీ మావయ్య గారు ఈ ఏటి పంట డబ్బును ముందే ఇచ్చేస్తే బాగుంటుందని కబురు పెట్టారు. డబ్బు తీసుకొచ్చాం అంటూ పెద్ద పెద్ద నోట్ల కట్టల్ని నా ముందు పెట్టారు. లెక్క పెట్టాను. 35,000 రూపాయలు. వస్తాం చిన్నబాబు, మీ మావయ్య గారికి చెప్పండి అంటూ తాము తీసుకొచ్చిన బత్తాయి పళ్లబుట్టల్ని నా మంచం దగ్గర పెట్టి వెళ్లిపోయారు ఆ రైతులు. కావల్లో మాకేవో పొలాలున్నాయని తెలుసు నాకు. 1 ఏడు పండితే 1 ఏడు పడుకుంటాయవి. అందుకని ఆ రైతులు తమంతట తాము వచ్చి కౌలు డబ్బిచ్చేదాకా అడిగేవారు కాదట మా గ్రాండ్ ఫాదర్. మరి ఈ అడ్వాన్స్ డబ్బు తీసుకోవటమేంటి? జగన్నాథం మావయ్య మధ్యలో చేస్తున్న అడ్జస్ట్మెంట్ ఇదే. ఆ విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. కానీ నా ఆలోచన అది కాదు. మొన్నటిదాకా స్టాంపులు కొనటానికి కూడా డబ్బుల్లేని వాణ్ణి. ఒక్కసారిగా వచ్చింది పెద్ద మొత్తం. ఎంత నమ్మిన బంటు అయినా జగన్నాథం మావయ్య అంటే కొంచెం జుగుప్స కలిగి ఉంటాడు యాదయ్య. అతనికి ఈ డబ్బును చూపించి ఆశ పెడితే? అందుకు టైం కావాలి. ఈ లోపల జగన్నాథం మావయ్య వచ్చి డబ్బును ఊడలాక్కునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆలోచనలతో కందిరీగల తుట్టెలా తయారైంది నా మెదడు. రాత్రి 9 గంటలైంది. చూస్తుండగానే లక్ష్మి వచ్చి పాలు టానిక్ తాగించి వెళ్లిపోయింది. వెంటనే మంచి నిద్ర పట్టింది. కళ్ళు అలా మూశానో లేదో, ముఖం మీద ఎవరో చరిచినట్లు వచ్చేసింది మెలకువ. హాల్లోని గోడ గడియారం టంగ్ టంగ్న కొడుతుంది గంటలు. నా గది బయట కిటికీ చువ్వల్ని ఆనుకుని వికృతంగా నవ్వుతూ కనిపించింది ఒక ఆడమనిషి. ప్రస్తుతం నేనున్న గదికి 3 కిటికీలున్నాయి. 1 కిటికీని ఆనుకొని గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లోకి పోవటానికి నాకు కుడి చేతి వైపున ఒక ద్వారం కూడా ఉంది. ఆ ద్వారానికి పక్కగా ఉన్న కిటికీ దగ్గర నిలబడి ఉందా ఆడమనిషి. పిరుదుల దాకా వేలాడుతున్న చుట్టూ నల్లటి కాటుక కళ్ళు, తెల్లటి చీర. చూడ్డానికి బాగానే ఉంది ఆమె రూపం. కానీ ఎర్రటి పెదవుల పక్కన బయటకి పొడుచుకు వచ్చిన కోరలే నాకు గుండెదడను స్టార్ట్ చేశాయి. మొదటి మాంత్రికుడు టికెట్ పుచ్చుకొని ఉంటాడు. వాడితో పాటు వాడు ఆవాహన చేసే పిశాచి కూడా మాయమైంది. ఇదేదో కొత్త రకం. అంటే మరెవర్నో తీసుకొచ్చినట్లున్నాడు జగన్నాథం మావయ్య. నేను కనులు తెరిచిన మరుక్షణం చేతులూపి మాట్లాడటం ప్రారంభించిందా ఆకారం. తలుపు తెరువు, తలుపు తెరువు, తలుపు తీ, తలుపు తీ. గుండెలు చిక్కబట్టుకుని ఆ మాటల్ని వినకుండా ఉండటానికి ప్రయత్నించసాగాను. సామాన్యమైన దెయ్యాలు పిశాచాలు కాదు నాకు కనిపిస్తుంది. బలులు ఇచ్చి తీసుకొచ్చిన క్షుద్రశక్తులు. వాటికి ఉండే శక్తి చాలా గొప్పది. అయినా అవి అలా కిటికీ బయట నిలబడి ఉండటానికి కారణం ఒకటుంది. మా తాత ఈ బంగ్లా కొని బాగు చేయించినప్పుడు దేశం నలుమూలల ఉన్న మహాపండితులను రప్పించి సుదర్శన హోమం చేయించాడట. సమస్త భూతప్రేత పిశాచాదులకు సింహస్వప్నం లాంటిదది. సుదర్శన యంత్రం వేయించిన రాగిరేకులు ముఖద్వారాలకు బిగించాడు మా గ్రాండ్ ఫాదర్. ఇంటి యజమాని నిద్రపోతుండగా ఏ క్షుద్రశక్తి ఆ బంగ్లాలోకి రాలేదు. తలుపులు తీసున్నా సరే. అయితే ఇంటి యజమాని మేలుకొని ఉండగా తలుపులు తీసుంటే అవి నిరాటంకంగా లోపలికి వస్తాయి. అంతేగాని కిటికీల్లో నుంచి, తలుపు సందుల్లో నుంచి దొంగచాటుగా రావటానికి ప్రయత్నిస్తే సుదర్శన హోమం ద్వారా మా బంగ్లాలో ప్రతిష్ఠింపబడిన దైవీక శక్తి వాటిని చిందరవందర చేసేస్తుందట. ప్రస్తుతం బంగ్లాకు యజమాని నేను. మేల్కొనున్నాను. ఇక తలుపులు తెరవటమే ఆలస్యం. ముఖద్వారంలో నుంచి రావటానికి అక్కడ రాగిరేకు రక్ష ఉంది. అందుకని తోట ద్వారాన్ని తీయమంటుందది. పాపం, నాకు కాళ్ళు లేవన్న సంగతి ఇంకా తెలిసినట్లు లేదు. క్రమంగా నా ఆలోచనలు సన్నగిల్లడం ప్రారంభించాయి. డప్పులు వాయిస్తున్నట్లు తలలో ఏదో మోత ప్రారంభమైంది. తలుపు తెరు, తలుపు తీ, తలుపు తెరు, తలుపు తీ. భయంతో కంపించటం ప్రారంభించాయి నా అవయవాలు. ఎవరినైనా పిలిచి ఆ తోట ద్వారం తెరిపించాలన్న కోరిక విపరీతం కాసాగింది. నాకు తెలియకుండానే విడివడింది నా నోరు.
లక్ష్మీ లక్ష్మీ పెద్దగా పిలవబోయాను. అప్రయత్నంగా నా చూపులు నా మంచానికి ఎదుట ఉన్న గోడ మీద పడ్డాయి. నవ్వుతూ చూస్తున్నాడు మా గ్రాండ్ ఫాదర్. బ్లడీ ఫూల్, ఈమాత్రం దానికి అలా కంగారు పడిపోతున్నావా అన్నట్లు. ముఖం మీద చన్నీళ్లు చిలకరించినట్లయింది నాకు. నన్ను ఆవరించుకున్న మత్తు వదిలిపోయింది. మరుక్షణం వికృతంగా అరిచి ఎగిరి గెంతులు వేసింది కిటికీ బయట నిలబడి ఉన్న ఆకారం. తలుపు తీయరా, తలుపు తీయరా మరింత గట్టిగా కమాండ్ చేయడం ప్రారంభించింది. చెవులు చిల్లులు పడతాయేమో అన్న భయం నన్ను ఆవరించుకుంది. ఫైర్ ఇంజన్ అలారంలా అదంత పెద్దగా అరుస్తుంటే బంగ్లాలో ఎవరికీ వినిపించటం లేదా? తలుపు తీ, తలుపు తెరు, ఈ శబ్దాలతోనే బద్దలయ్యేటట్టుంది నా మెదడు. 1000 బాంబర్ విమానాలు ఒకేసారి ఎగరటం ప్రారంభించినంత స్థాయిలో వినవస్తుందా ఆకారపు కంఠం? చెవులు మూసుకున్నాను, అయినా ఆకలేదా శబ్దం. మెదడులో ఏదో లౌడ్ స్పీకర్ అమర్చబడినట్లు లోపల నుంచే ప్రసారమవుతుంది. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఆ అసక్తతకు నాకే ఏడుపు ముంచుకొస్తుంది. అయినా వదిలిపెట్టడం లేదా ఆకారం. ఉన్నట్లుండి చటాలను మెరిసిందొక ఆలోచన. ఎవరి మాటలైనా వినాలంటే మనం నోరు మూసుకొని ఆలకిస్తే వినబడతాయవి. మనం గొంతెత్తి రామాంజనేయ యుద్ధంలోని శ్రీరామనామ రఘువంశ పయోధి సోమ అని పాడటం ప్రారంభిస్తే ఆలోచన వచ్చిన వెంటనే పెట్టాను ఆచరణలో. నోటికి వచ్చిన చెల్లియో చెల్లకో పద్యాన్ని అబ్బూరి లెవెల్లో కళల మీద కళలు వేసి లాగించటం ప్రారంభించాను. టక్కున తన అరుపుల్ని ఆపింది ఆకారం. ఆనందంతో ఉప్పొంగిపోయింది నా మనసు. అయినా వదలకుండా మోహిని భస్మాసురలోని మోహిని పాటల్ని ప్రారంభించాను. అరగంట, గంట, గంటన్నర సేపు కొనసాగింది నా గాన కచేరి. ఓపిక్గా వింటుందా ఆకారం? పాట అయిపోయిన మరుక్షణం కళ్ళు మూసుకొని అందుకుంటున్నాను మరొకటి. దానికి నోరు తెరిచే అవకాశం రావటం లేదు. ఉన్నట్లుండి ఆగిపోయింది నా గాన ప్రవాహం. విన్న పాటలన్నీ అయిపోయాయి, కొత్త పాటలేవీ గుర్తుకు రావటం లేదు. మరుక్షణం తన ఆలాపనను ప్రారంభించింది ఆకారం. తలుపు తీ, తలుపు తీ, అదిరిపడి అందుకున్నాను నేను. అప్రయత్నంగా నోటికొచ్చింది ఒక కాకినాడ రికార్డు. ఏ వెయ్యిరా చూస్తా వెయ్యిరా బండి, అసభ్యకరమైన అర్థం స్ఫురించే పాట అది. అయినా ఆ సమయంలో నాకు సభ్యత అసభ్యతతో నిమిత్తమేముంది? నాకు కావాల్సింది పాట, ఒక పాట. ఎర్రకోక చిన్నదాన్ని ఎట్లా పోనిస్తారో, వెనక్కు దూకిందా ఆకారం. పాటలోని భావం దానికి కూడా భయాన్ని కలిగించిందేమో. గది బయట ఎవరో పరిగెత్తుకొస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది. అయినా ఆపటం లేదు నేను. ఈసాపట్నం పోయి ఇత్తనాలు తెప్పించి, నిద్ర కళ్లతో గదిలోకి వచ్చారు జగన్నాథం మావయ్య, లక్ష్మి. అరే ఆపరా అప్రాచ్యుడా, వెధవ పాటలు వెధవ బుద్ధులు, సిగ్గు సరం లేకుండా ఏమిట్రా ఈ జాతర వస్తూనే గయ్యమని అరిచాడు జగన్నాథం మావయ్య. చండాలమైన పాడక తప్పలేదు మావయ్య, ఆ కిటికీ వైపు చూడు అంటూ కిటికీకేసి చెయ్యి ఊపాను. ఏముందక్కడ, ఏమీ లేదే అంది లక్ష్మి. అద్దిరిపడి అటు తలతిప్పాను. లక్ష్మీ మాట నిజమే, ఏమీ లేదక్కడ. వాళ్ళిద్దరూ గదిలోకి వచ్చిన మరుక్షణం మాయమైపోయిందా ఆకారం. ఇది మామూలే లక్ష్మి, నేను చెప్పలా, వీడికి రాను రాను పిచ్చి ముదురుతుంది అంటూ వెనుదిరిగాడు జగన్నాథం మావయ్య. జాలిగా తల విదిలించింది లక్ష్మి. 15 పిడుగులు ఒకేసారి నా తల మీద పడినట్లయింది. అర్ధరాత్రి వేళ అలా అరచి గోల చేసేవాళ్లకు పిచ్చెక్కిందని అనక ఇంకేమని అంటారు. ఉదయం 11 గంటలకు భోజనం తీసుకొచ్చాడు యాదయ్య. వెంటనే పట్టేశాను. యాదయ్య, జగన్నాథం మావయ్యకు నాకు జరుగుతున్న గోలేమిటో నీకు తెలుసా? నన్నిక్కడ్నుంచి తప్పిస్తే 20,000 ఇస్తాను నీకు అంటూ తలగడ కిందున్న డబ్బు కట్టల్ని వాడికి చూపించాను. రాత్రి జగన్నాథం మావయ్య లేటుగా వచ్చాడట, అందువల్ల డబ్బు సంగతి అతనికి తెలియలేదు. తెల్లారకముందే లేచి ఎక్కడికో వెళ్ళిపోయాడట. నోట్ల కట్టల్ని చూడగానే యాదయ్య కళ్ళు వెడల్పయ్యాయి. కాదు బాబు, ఆ డబ్బంతా ఇచ్చేయండి అన్నాడు ఆతృతగా. ఆల్రైట్, నేను బయటపడలేదుగాని
వాడి ఇంకో 100,000 అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను. అప్పుడు కాదు, 6వ తారీఖు తర్వాత. యాదయ్య ఒప్పుకున్న క్షణం నుంచి కాలం చాలా మెల్లిగా ముందుకు సాగింది. జగన్నాథం మామయ్య వస్తాడేమో, డబ్బు అడుగుతాడేమో అనుకుంటూ గుండెల్ని బిగపట్టుకొని కూర్చున్నాను. సాయంత్రం అయింది. ఈవినింగ్ షేర్కి తీసుకుపోయాడు యాదయ్య. గార్డెన్ వెనుక భాగంలో ఉన్న గేట్లో నుంచి రోడ్డు మీదకి తీసుకుపోయాడు నేను కూర్చున్న వీల్ చైర్ని. సరిగ్గా 5:30కు ఉంది నెల్లూరు పోయే బస్సు. 10 నిమిషాలు వెయిట్ చేసినా రాలేదది. నా గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. దూరంలో వినిపించింది బస్ మూత. పావుగంట ఆలస్యంగా వస్తోందది. చేతినెత్తి ఆపాడు యాదయ్య. కుంటివాన్నని జాలిపడి బస్లో ఎక్కించారు 4 ప్రయాణికులు. వీల్ చైర్ని టాప్ మీదకి వేశాడు క్లీనర్. తాళ్లతో కట్టడం ప్రారంభించాడు, ఎగిరి అవతల పడిపోకుండా. పోతే పోయింది, దిగి రమ్మంటాను నేను. నా భయం నాది, బస్ కదిలిపోతే ఎంత బావుండు. ముందు అనుకున్నట్లు గార్డెన్ దాటగానే నోట్ల కట్టల్ని యాదయ్యకు ఇచ్చేశాను. మా ఇద్దరికీ టికెట్లు వాడే తీసుకుంటున్నాడు. రైట్ రైట్ అని అరిచాడు క్లీనర్. చిన్న కుదుపుతో కదిలింది బస్సు. ఆగవయ్యా, ఎవరో వస్తున్నారు అన్నాడొక ప్రయాణికుడు. ఆపద్దు ఆపద్దు పిచ్చిగా అరిచాను నేను. వింతగా చూశారందరూ. బ్రేకు మీద కాలు వేశాడు డ్రైవర్. వగరుస్తూ వచ్చి పడ్డాడు జగన్నాథం మావయ్య. అతని వెనకే వచ్చింది లక్ష్మి. మధు, ఇంటికి పోదాం రారా. నువ్వు కదలకూడదని డాక్టర్లంటుంటే ఇలాంటి పనులు చేస్తావేంరా? బలవంతంగా నన్ను బస్సులో నుంచి దింపుతూ అన్నాడు జగన్నాథం మావయ్య. ఎలాంటి పనులు చేయలేదు, నేను రాను, నేను రాను. అతని పట్టును వదిలించుకోవటానికి ప్రయత్నించాను. వదిలేయరాదా, నెల్లూరే కదా, తప్పేముంది అన్నాడొక వృద్ధుడు. నీకు తెలియదు పెద్దయ్యా, వీడికి మతి చెలించింది, అందుకే 24 గంటలు కాపలకాయలేక చస్తున్నాం అని ఎదురు తిప్పాడు జగన్నాథం మామయ్య. నాకు కాదు పిచ్చి, నీకు కోపంగా అన్నాను నేను. ఆ మాటలతో నాకు పిచ్చని ప్రయాణికులంతా ఏకాభిప్రాయానికి వచ్చేశారు. క్లీనర్ నా వీల్ చైర్ని కిందకు దించాడు తిట్టుకుంటూ. 4 సాయం పట్టి నన్ను అందులో కూర్చోబెట్టారు. బస్ కదిలిపోయింది. పాపం, లక్షాధికారి రామచంద్రరావు గారి మనవడు, చిన్నతనంలోనే పిచ్చి పట్టింది. భగవంతుడు లీల కాకపోతే ఏమిటి అంటున్నాడు బస్లో ఒక వ్యక్తి. యాదయ్య మాయమైపోయాడు. మావయ్యను చూడగానే చల్లగా బస్ దిగి పారిపోయాడు. వాడితో పాటు వాడి దగ్గర పెట్టిన డబ్బు కూడా మాయమైపోయింది. బంగ్లాకు తిరిగి రాగానే చిన్న ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయాడు మావయ్య. నా పరిస్థితికి ఏడుపొచ్చింది. దిండిలో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుండగా టానిక్ ఇవ్వటానికి వచ్చింది లక్ష్మి. చచ్చా, ఏమిటిది మధుబాబు, ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని ఇలా బాధపడటం అంటూ పమిడి చెంగుతో నా కళ్ళు తుడిచింది. లక్ష్మి, నా ముఖం చూసి నిజం చెప్పు, నాకు పిచ్చి పట్టిందంటే నమ్ముతావా అని అడిగాను. అదే నాకు అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి బాగానే మాట్లాడతావు, మరొక్కసారి చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తావు సాలోచనగా అంది లక్ష్మి. లక్ష్మి, నువ్వు ఒంటరిగా నా దగ్గర ఉన్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించానా? లేదు మధుబాబు, అటువంటిదేమీ లేదు. జగన్నాథం మావయ్య ఎదురైనప్పుడు, రాత్రుళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు నా ప్రవర్తన వింతగా ఉంటుంది కదూ. అవును, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. లక్ష్మి, నేననబోయే మాటలను అపార్థం చేసుకోవద్దని ప్రార్థిస్తున్నాను. జవాబు చెప్పడం నీకిష్టం లేకపోతే చెప్పొద్దు. చెప్పదలుచుకుంటే నాకు యథార్థమైన జవాబు కావాలి. ఏమిటది మధుబాబు? నువ్వొచ్చిన తరువాత జగన్నాథం మావయ్య నీతో అసభ్యంగా ప్రవర్తించాడా? అంతకంటే ఎలా అడగాలో నాకు తెలియలేదు. చిచ్చి, పాడు మాటలు, నీకు సభ్యత లేదు. నిజమే, ఇంకో 4 రోజుల్లో నన్ను విశాఖపట్నం పంపిస్తారు వీరందరూ. ఇక సభ్యతంటూ పట్టుకుని వేలాడి ప్రయోజనం లేదు లక్ష్మి. దయచేసి సమాధానం చెప్పు. నాకు సహాయం చేయాలని ఉందా? నన్ను నరకంలో నుంచి బయటపడేసే ప్రయత్నం చేయలేవా అంటూ ఆమె మాటల్ని కట్ చేశాను. నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి మధుబాబు. ఇదివరకు నీకు పరిచర్యలు చేసిన నర్సును రేప్ చేయబోయావని ఇందాకే హెచ్చరించాడు మీ మావయ్య. ఇప్పుడు నువ్వు మీ మావయ్య మీద ఇలా అభాండాలు వేస్తున్నావు అంది నాకు దూరంగా జరుగుతూ. దేవుడి మీద భారం వేసి నా ఆఖరి ప్రయత్నం చేశాను. తలగడ కిందనున్న నా డైరీ తీసి ఆమెకు అందించాను.
లక్ష్మి, ఇది నిన్ను నమ్మించటానికి ఈ నాలుగు రోజుల్లో రాసింది కాదు. 8 నెలల నుంచి నేను అనుభవిస్తున్న కష్టసుఖాలన్నీ దానిలో పొందుపరచబడి ఉన్నాయి. నేనెందుకిలా బిహేవ్ చేస్తున్నానో అది చదివితే నీకు తెలుస్తుంది. నెమ్మదిగా చదివి నీ అభిప్రాయం చెప్పు అంటూ ఆమెను పంపించేశాను. మాటల్లో పడి టానిక్ సీసా టీపాయ్ మీద వదిలి వెళ్లిపోయింది లక్ష్మి. నిద్ర పట్టడానికి పనికి వచ్చేదది. ఎక్కువగా వాడితే ప్రమాదం. దాన్ని చూడగానే అందుకొని మొత్తం ఖాళీ చేసేశాను. ఇక దేన్నీ లెక్క చేయలేదు. నేను చావాలని రాసుంటే హాయిగా బాధ తెలియకుండా నిద్రలోనే చచ్చిపోతామని అలా చేశాను. క్షణాల మీద పనిచేసింది టానిక్. ఎన్నడూ లేని మత్తు నిద్ర నన్ను ఆవరించింది.